ప్రపంచానికి మరో పెను ముప్పు రాబోతుందా? కరోనాని మించిన మహమ్మారి విలయం సృష్టించబోతుందా అంటే అవునని అంటున్నారు శాస్త్రవేత్తలు. డిజీజ్ ఎక్స్ రూపంలో భయంకరమైన మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముడుతోందని హెచ్చరిస్తున్నారు. కోవిడ్ మహమ్మారిలానే ఈ డిజీజ్ ఎక్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిపై ప్రభావం చూపిస్తుందని వెల్లడించారు శాస్త్రవేత్తలు. కరోనా కంటే డిజీజ్ ఎక్స్ 7 రెట్లు తీవ్రంగా ఉండబోతుందని, ఈ వైరస్ బారి నుంచి ప్రజలు బయటపడడం కష్టమంటున్నారు. ఈ కొత్త వైరస్తో కనీసం 5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ కి చెందిన సైంటిస్ట్ కేట్ బ్రిగమ్ హెచ్చరించారు. జంతువుల్లో వైరస్ విస్తరిస్తుందని, మ్యూటేషన్ ఏర్పడి మానవాళికి పెద్ద సవాల్గా మారుతుందని వెల్లడించాడు బ్రిగమ్. వేలాది రకాల వైరస్ల నుంచి మహమ్మారి ప్రజలందుకు అవకాశం ఉంది. ఇందులో 25 వైరస్ కుటుంబాలను సైంటిస్టులు గుర్తించారు. వాటిని నిత్యం పర్యవేక్షిస్తున్న శాస్త్రవేత్తలు వాటిలో ఏదైనా మహమ్మారిగా పరిణమించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు WHO సైతం మరో మహమ్మారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఎప్పటి నుంచో చెబుతూనే ఉంది. తాజాగా బ్రిటన్ శాస్త్రవేత్తలు చెప్పిన ఈ విషయం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే జంతువుల నుంచి, ముఖ్యంగా గబ్బిలాల నుంచి వైరస్ మానవులకు సోకుతుండడంపై పరిశోధనలు చేసి బ్యాట్మన్గా ప్రసిద్ధి చెందిన చైనీస్ వైరాలజిస్ట్ షీ జాంగ్లీ సంచలన హెచ్చరికలు చేసింది. భవిష్యత్తులో మరో కొత్త కరోనా వైరస్ పుట్టుకురావచ్చని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని తెలిపారు. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన షీ బృందం 40 కొత్త కరోనా వైరస్ జాతుల వల్ల మానవులకు పడే ప్రభావంపై అధ్యయనం చేసింది. వీటిలో దాదాపు సగం వైరస్ జాతులు అత్యంత ప్రమాదకరమైనవని గుర్తించింది. కరోనా మహమ్మారి సోకిన వారు చాలా మంది కోలుకోగలిగారు. అయితే డిజీజ్ ఎక్స్ కరోనా మహమ్మారి కంటే 7 రెట్లు తీవ్రంగా ఉంటుందని, అధిక ప్రభావం చూపిస్తుందని, ఈ వైరస్ వారి నుంచి ప్రజలు బయటపడడం కష్టమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో డిజీజ్ ఎక్స్ నుండి బయటపడడం కోసం బ్రిటన్ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. ఏది ఏమైనా కరోనా మహమ్మారి కంటే డిజీజ్ ఎక్స్ మరింత డేంజర్ అని చెప్పడం ఆందోళన కలిగిస్తుంది.